ఆమె 100 రోజుల్లో చక్కెర కర్మాగారం తెస్తా అన్నది. ఇక మా బండి గుండు ఉన్నారా మీ దగ్గర? ఇక బండిని గుండును నమ్మేటట్టు లేదని మీకు బాండ్ పేపర్ రాసిచ్చిండు, 5 రోజులల్లా మీకు పసుపు బోర్డు తెస్తా అని. మరి రాజ్నాథ్ సింగ్ గారు, రామ్ మాధవ్ గారు, భారతీయ జనతా పార్టీ నాయకులందరూ చెప్పిండ్రు పసుపు బోర్డు ఇస్తామని. మరి నరేంద్ర మోడీ గారు చివరికి మన్నమన్న పసుపు బోర్డు ఇస్తామని జీవో ఇస్తే అక్కడ నిజామాబాద్ అనేది మర్చిపోయిండు. అందులో మీరు ఒక్కసారి ఆ జీవో చూడండి, అందులో ఏంది లేదు. ఎక్కడ పెడతాడో నాకు తెలియదు, హిమాలయ పర్వతాలలో పెడతాడో, శంకరగిరి మాన్యంలో పెడతాడో, లేకపోతే నిజామాబాద్ గడ్డ మీద పెడతాడో. ఇవాళ కాడికి వరకు అది రాలే. కానీ ఆయన మారు వేషంతో ఇక్కడ పెట్టిన స్పైసెస్ బోర్డును అదే పసుపు బోర్డు అని నమ్మించే ప్రయత్నం చేసిండు, బుకాయించే ప్రయత్నం చేసిండు, గిదే గది గదే గిది అని. నేను అడగదలుచుకున్న మిత్రుడు ధర్మపుర్ అరవిందును, గ్రామాలలో బట్టలు ఉతకనికే రిన్ సబ్ అని ఉంటుంది. ఈ రిన్ సబ్కు డూప్లికేట్ కింద సేమ్ అట్లనే ఉంటుంది, రన్ సబ్ అని ఒకటి వచ్చింది. ఏమయ్యా మిత్రమా అరవిందు, పసుపు బోర్డుకు స్పైసెస్ బోర్డుకు తేడా తెలియనోలా అనే మా రైతులు ఆకాశం ఇంకా ఇట్లా చూడకుంటేనే మబ్బులు ఎప్పుడైతే, మేఘాలు ఎప్పుడు కమ్ముకుంటాయో, వాన ఎప్పుడు కురుస్తుందో, పసుపు ఎప్పుడు వేయాలో, కందులు ఎప్పుడు పండించాలో, మిర్చి ఒడ్లు ఎక్కడేయాలో, ఏ భూములు వేయాలో తెలిసిన వాళ్ళు మా నిజామాబాద్ జిల్లా రైతులు. వెనకటికి ఎవడనంట తాతకే దగ్గు నేర్పిండట. ధర్మపురి గారు ఇవాళ మా నిజామాబాదు రైతులకు బోర్డుల గురించి చెప్తున్నాడు. ఒకవేళ నిజామాబాదు రైతుల గురించి తెలుసుకోవాలంటే అరవింద్, నువ్వు కాన్వెంట్ స్కూల్లో చదివినా నీకు పెద్ద తెలియదు, కానీ ధర్మపురి శ్రీనివాస్ గారిని అడుగుంటే చెప్తారు ఈ ప్రాంత రైతులు ఎంత చైతన్యవంతులు. ఇవాళ నేను గర్వంగా చెప్తా, హర్యానా, పంజాబ్ రైతులు ఈ దేశంలో ఏ సమస్య వచ్చినా